బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ భర్తలతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ల భార్యలు పలు జిల్లాల్లో ఆందోళన చేస్తున్నారు. వరంగల్ నల్గొండ జిల్లాలో గత 2 రోజులుగా టీజీఎస్పీ కానిస్టేబుల్ల భార్యలు ఆందోళన చేస్తూ ఉండగా ఇవాళ సిరిసిల్ల జిల్లాలో కూడా పోలీసుల కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. డిచ్పల్లి 7వ బెటాలియన్ ముందు ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ల కుటుంబాలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం తెలిపారు. సాధ్యమైనంత తొందరగా కానిస్టేబుల్ల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని పోలీస్ ఆఫీసర్లు వాళ్ల ఇళ్లలో తమ భర్తలతో పనిచేయించుకుంటున్నారని వారి భార్యలు ఆరోపించారు. నెలలో 26 రోజులు పనిచేసి కేవలం 4 రోజులు మాత్రమే ఇంటికి పోవాలని ఆర్డర్స్ ఇవ్వడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయంటున్నారు. ఇంటికి దూరంగా ఎన్నో కిలోమీటర్ల దూరంలో డ్యూటీలు వేస్తున్నారని తమ భర్తలతో ప్లంబర్ సహా అన్ని పనులు చేయించుకుంటున్నారని వారు విమర్శించారు. మిగతా కానిస్టేబుల్ల మాదిరిగానే స్పెషల్ కానిస్టేబుళ్లకు కుటుంబాలకు దగ్గరగా ఉంటూ డ్యూటీ చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులందరికీ ఒకే పోలీసు విధానం ఉండాలంటూ వారు డిమాండ్ చేశారు. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లోని పోలీసు విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, పోలీసు కుటుంబ సభ్యులంతా కూడా రోడ్ ఎక్కి ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో ఒకనొక దశలో పోలీసులకు ఇటు పోలీసు కుటుంబ సభ్యులకు వాగ్వాదం చోటు చేసుకున్న ఘటనలు మాత్రం చోటు చేసుకున్నాయి. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ సంబంధించినటువంటి పోలీసు కుటుంబ సభ్యులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తే, ఇటు డిచ్పల్లి 7వ బెటాలియన్ సంబంధించినటువంటి కుటుంబాలంతా కూడా డిచ్పల్లి రహదారి పైన ధర్నా చేయడం జరిగింది. అటువైపు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోలీసు కానిస్టేబుల్ కుటుంబాలతో మాట్లాడారు. వారి సమస్యను పరిష్కరిస్తానని చెప్పి దృష్టి ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే బీఆర్ఎస్ పక్షాన పోటీ అవసరమైతే సపోర్ట్ చేసి ఆందోళన చేస్తామని చెప్పి కూడా వారికి మద్దతు సంఘీభావం తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నల్గొండ సంబంధించినటువంటి 12వ బెటాలియన్ పోలీసు కుటుంబ సభ్యులు కూడా నాకటిపల్లి అద్దంకి రహదారి పైన రాస్తారోకో చేస్తున్నారు. వరంగల్ సంబంధించినటువంటి 4th బెటాలియన్ సంబంధించినటువంటి కుటుంబాలంతా కూడా ఆందోళన చేస్తున్నాయి. వీరంతా కూడా కానిస్టేబుల్ చేత వెట్టి చాకరి చేపిస్తున్నారు. కనీసం సెలవులు కూడా ఇవ్వడం లేదు. మిగతా డిపార్ట్మెంట్ కంటే పోలీసు డిపార్ట్మెంట్ బెటాలియన్ లో పనిచేసేవారు కనీసం కుటుంబ సభ్యులతో కూడా కలపడం లేదు. వారిని డిపార్ట్మెంట్ పరమైనటువంటి పనులు కాకుండా అవసరమైన అధికారులకు ఇష్టం వచ్చినట్లు విధులు కేటాయిస్తున్నారు. వారితో కొన్ని సందర్భాల్లో ఆ కార్యాలయంలో చెత్త వేర్పిస్తున్నారు. కనీసం కానిస్టేబుల్ గా గుర్తించడం లేదు. ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో వారికి కుటుంబ సభ్యులతో ఉండే విధంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వారికి ఏ రకంగా విధులు కేటాయిస్తారో అదే రకంగా బెటాలియన్ లో పనిచేసే వారికి కానిస్టేబుల్ లో కూడా విధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది పోలీసు కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల్లో అనారోగ్యానికి గురైనా కూడా ఎవరైనా చనిపోయినా కూడా కనీసం సెలవులు ఇవ్వలేదు, చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది చోట్ల కూడా సివిల్ కావచ్చు, ఏఆర్ కానిస్టేబుల్ కావచ్చు, వీరంతా కూడా కొంత విధుల్లో లీవులు ఇస్తారు. వారికి కొంత సడలింపులు ఉంటాయి, కానీ బెటాలియన్ లో పనిచేసే వారికి ఎటువంటి సెలవులు ఇవ్వరు. వారికి అవసరమైనప్పుడు కాకుండా వారు ఇతర ప్రాంతాల్లో డ్యూటీ వేస్తే మాత్రం అక్కడ వెళ్ళి ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వారు నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక కర్మ సో మనం చూస్తున్నాము కానిస్టేబుల్ భార్యలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. టీజీఎస్పీ కానిస్టేబుల్ భార్యలు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు, వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు, వాళ్ళని చాలా దూరంగా పోస్టింగ్లు ఇస్తూ ఉన్నారు. నెలలో 30 డేస్ ఉంటే 26 డేస్ కూడా వర్క్ మోడ్లోనే ఉంటున్నారు. కేవలం 4 రోజులు మాత్రమే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి పై అధికారులు వాళ్ళను టార్చర్ చేస్తున్నారు అని చెప్పి కూడా భార్యలు రోడెక్కారు. అయితే చట్టాన్ని న్యాయాన్ని కాపాడేటువంటి ఈ డిపార్ట్మెంట్లో ఈ రకమైనటువంటి ఆందోళనలు అనేది కాస్త
చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా తెలంగాణలోని పలు జిల్లాల్లో టీజీఎస్పీ కానిస్టేబుల్ భార్యలు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కొంతమందిని అరెస్టులు చేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అయితే వీరి ఆందోళనలకు బీఆర్ఎస్ నేతలు సంఘీభావం ప్రకటించారు. కేటీఆర్ కూడా వారి వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో తెలంగాణలో పలు జిల్లాల్లో మనం చూస్తున్నాము టీజీఎస్పీ కానిస్టేబుల్ భార్యలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. ఎస్, 4th బెటాలియన్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ తో పాటు బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ వారి కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డుకి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా వరంగల్ జిల్లాతో పాటు నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. కానిస్టేబుల్ తో వెట్టి చాకరి చేస్తున్నారు. కనీసం వారికి సెలవులు ఇవ్వడం లేదు. కుటుంబ సభ్యులు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వారందరూ కూడా ఆ మానవత దృక్పథంతో సెలవులు కానీ ఇతరతర పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్లకు ఏ రకంగానైతే కొంత మినహాయింపులు ఉంటాయో అదే రకమైనటువంటి మినహాయింపులు అమలు చేయాలని చెప్పి పోలీసు కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. కనీసం బెటాలియన్ లో పనిచేస్తున్న వారి కానిస్టేబుల్లకు లీవులు ఇవ్వడం లేదు. తమ కుటుంబ సభ్యులతో గడపడానికి అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఆ అనారోగ్య పరిస్థితుల్లో కూడా వారిని పట్టించుకోవడం లేదని చెప్పి ఆ పోలీసు కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు డిస్ట్రిక్ట్లో ఆ పోలీసు కుటుంబ సభ్యులంతా కూడా 4th బెటాలియన్ సంబంధించినటువంటి పోలీసు కుటుంబ సభ్యులంతా కూడా ధర్నా చేస్తుండగా వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం తెలిపారు. ఉన్నతాధికారులతో ఫోన్ లో కూడా సంభాషించారు. వారి సమస్య కూడా పరిష్కారం కాని ఎడల ఖచ్చితంగా పోలీసు కానిస్టేబుల్ కుటుంబాలకు మద్దతుగా తను ఆందోళన చేయడానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. చాలా మంది కూడా మహిళలంతా కూడా పోలీసులకు సంబంధించిన భార్యలు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తుండడంతో ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది, అసలు కనీసం డిసిప్లిన్ ఫోర్స్ గా డిపార్ట్మెంట్ గా చెప్పుకున్నటువంటి ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ అంతా కూడా కనీసం వేరే వాళ్ళంతా కూడా వెట్టి చాకరి చేస్తూ ఇబ్బందులు పడుతున్నారా అని చెప్పి జనాల్లో కూడా ఒక చర్చకు దారితీసిన పరిస్థితి. ప్రస్తుతమైతే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఈ పోలీసు కుటుంబ సభ్యుల ఆందోళన వెళ్ళింది. అయితే ఉన్నతాధికారులు ఏ రకంగా ఈ అంశం మీద స్పందిస్తారు, వారి సమస్య పరిష్కరిస్తారో, వారికి ఏమన్నా మినహాయింపులు ఉంటాయా లేదని మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్ సతీష్.